ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కేసినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాసరావు మద్దతు తెలుపుతూ ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తూ కూటమి స్టార్ క్యాంపెయినర్ వంగవీటి రాధాకృష్ణ రోడ్ షో నిర్వహించారు. పులులు సింహాలు కావాలా, ప్రజల తరపున పోరాడే నాయకుడు కావాలా అని ఆయన ప్రచారం చేశారు. ప్రజల కోసం అహర్నిశలు పోరాడే కేసినేని చిన్ని, అమరావతి కోసం పోరాడిన కొలికపూడి శ్రీనివాసరావును నెంబర్ వన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 59 నెలలుగా 130 సార్లు బటన్ నొక్కి నొక్కి జగన్ అలసిపోయాడని, ఒక్కసారి మనం ప్రజా కూటమి బటన్ నొక్కి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామని వంగవీటి రాధ పిలుపునిచ్చారు. కొలికపూడి శ్రీనివాస గారికి మనందరం మద్దతు ఇచ్చేస్తూ పాల్గొనే ఉన్నాము. అలాగే పార్లమెంట్ సెక్రటరీ కింద నిల్చుంటున్న కేసినేని చిన్ని గారు కూడా మనందరం మద్దతు ఇచ్చే అవసరం ఉంది. 59 నెలల పాటు 130 సార్లు పాపం జగన్ రెడ్డి గారు బటన్ నొక్కి 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 అలసిపోయాడు. ఒక్కసారికి మనందరం నొక్కుంటే ఎవరి ఫలితం ఉండబోదో మనకు తెలియజేద్దని చెప్పండి. మీ గౌరవం బటన్ నొక్కాను బటన్ నొక్కానని చెప్పంటున్నాడే, మీరెంత నొక్కాను సారో ఒకసారి సెక్రటరీ కూడా చెప్తే బాగుంటుంది అని చెప్పారు కదా జగన్ రెడ్డి గారు. తప్పకుండా ఇవాళ ఇది ఒక పార్టీ ఓటు కాదు, ఇది ఒక ప్రజాకూటమి. చంద్రబాబు గారు కొడుకుడు శ్రీనివాస గారిని కేసీ గారు నిలబెడితే వాళ్ళందరికీ మద్దతు తెలియజేసి బలపరిచింది జనసేనాని జన సైనికులు ఉన్న పెద్ద అధికారులు చెప్పారు. మనందరం గెలిపించుకుందామని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జగన్ రెడ్డి గారు నేను ఓటర్ వాళ్ళు అయిపోయాను ఓటర్ వాళ్ళు అయిపోయాను అని చెప్పని చెప్పంటా ఉన్నారు. ఆయన నా అనుకునే వాళ్ళని అందరినీ పక్కతో చేసి ఓటర్ వాళ్ళు అయిపోయాను చెప్పని చెప్పంటున్నారు. కానీ కూటమిలో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ప్రజల్ని కలుపు తీసుకెళ్తున్నాం కాబట్టి తప్పకుండా కూటమి విజయం సత్యమని చెప్పని ప్రజా విజయం చెప్పారు కదా. ఎంత ద్వారా తెలియజేసుకుంటూ